రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతోంది. ఇప్పటి వరకు 4 జాబితాలను ప్రకటించింది. 58 చోట్ల సిట్టింగ్లను మార్చింది. కొందరికి స్థానచలనం కల్పించింది, మరికొందరిని పక్కన పెట్టింది. దీంతో అధికార పార్టీలో అలజడి నెలకొంది. ఎక్కడికక్కడే నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవకాశం ఉన్నవారు పక్క పార్టీల్లో చేరుతున్నారు. టికెట్లు కోల్పోయిన సిట్టింగులు, టికెట్లు ఆశించి రాని ఆశావహులు వైసీపీని వీడుతున్నారు. కానీ నాయకులు పెద్ద ఎత్తున వైసీపీకి గుడ్ బై చెప్తున్నా నాయకత్వం మాత్రం ఆదరటం లేదు, బెదరటం లేదు. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై నమ్మకం పెట్టుకోవటంతోనే జగన్ అసంతృప్త నాయకులను పట్టించుకోవటం లేదని తెలుస్తోంది. వైసీపీలో ముసలం తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగన్ పై ఉంది. ఇప్పటి వరకు నేతలు పార్టీని వీడుతున్నా ప్రభావం చూపటం లేదు. కానీ పండుగ ముగిసింది. చాలా మంది నాయకులు గుంపగుత్తిగా ఇతర పార్టీలో చేరే అవకాశం ఉంది. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు రక్షణ నిధి, ఎలీజా ఒకేసారి టీడీపీలోకి జంప్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా చాలా మంది సెట్టింగులు పార్టీని వీడతారని, చంద్రబాబు పవన్ల నుంచి అభయం వస్తే పార్టీని వీడటం ఖాయమని టాక్ నడుస్తోంది. అయితే అదే జరిగితే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు వైసీపీని వీడనున్నారు. జగన్ కి షాక్ ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. తాజా పరిణామాలు ఇటు వైసీపీకి ఎంత ఇబ్బందికరమో టీడీపీ జనసేనలకు సైతం అదే పరిస్థితి. పార్టీ గ్రాఫ్ బాగున్నా ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదంటూ జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. అయితే మన ఇంట్లో చెత్తను పక్క ఇంట్లో వేస్తే బంగారం అవుతుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొన్నటి వరకు తనను చూసి ప్రజలు ఓటు వేస్తారని జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ నిపాన్ని ఎమ్మెల్యేలపై తోస్తున్నారు. అభ్యర్థులను మార్చినంత మాత్రాన వ్యతిరేకత తగ్గించుకోగలరా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కానీ అభ్యర్థులను మార్చి గెలుపు బాటను అందుకోవాలని జగన్ భావిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం జనసేనలది క్లిష్ట పరిస్థితి. ఇంతవరకు సీట్ల సర్దుబాటు కుదుర్చుకోలేని స్థితిలో ఆ రెండు పార్టీలు ఉన్నాయి. బీజేపీ కోసం ఎదురు చూస్తున్నాయి. రెండు పార్టీలకు అభ్యర్థులున్నారు. వైసీపీలో సీట్లు నిరాకరించడంతో చాలా మంది నేతలు ఈ రెండు పార్టీల్లో చేరుతున్నారు. అయితే వారందరికీ టీడీపీ జనసేనలో టికెట్లు ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఇచ్చినా గత 5 సంవత్సరాలుగా పనిచేసిన నేతల పరిస్థితి ఏంటి, వారికి ఎలా సర్దుబాటు చేస్తారు, ఏం హామీ ఇస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే వైసీపీలో అభ్యర్థుల మార్పు ఒక్క జగన్ కి ఇబ్బంది కాదు, చంద్రబాబు పవన్లపై సైతం ఒత్తిడి పెంచే వ్యూహం అది.